రాజన్న సిరిసిరి జిల్లా ముస్తాబాద్ మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం రోజున ఎంపీపీ జనకామ శరత్రావు పరిశీలించారు. పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న విద్యా బోధన, ఉపాధ్యాయుల వివరాలు, మధ్యాహ్న భోజన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 18 నెలల అనంతరం కరోనా నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కాగా అనేక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయులు లేని విషయం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని పేర్కొన్నారు. కేవలం ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ప్రగతిపై దృష్టి సారించాలని కోరుకున్నారు. ఆయన వెంట ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే యావత్ ప్రజానీకం తీరుకుంటుంది. ముఖ్యంగా కరోనాతోటి విద్యా వ్యవస్థ పూర్తిగా నష్టం వాటిల్లింది. కరోనాతోటి దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి పిల్లలందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా ఇంటి దగ్గరనే ఉండి, కొన్ని పెద్దవాళ్ళకి ఆన్లైన్ క్లాసులు నడిచినప్పుడు కూడా ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగా ఇబ్బంది అయింది. మొన్నటి నుంచే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే మొన్న ఆగస్టు నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యి ఇవాళ ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 80% కూడా అటెండెన్స్ ఉంది. ఇంకా కూడా తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, కరోనా దాదాపు ఉంది, ఇంకా పోలే అని చెప్పలేము. కానీ కరోనా నిబంధనలు పాటించుకుంటా తప్పకుండా మీ పిల్లలకు మాస్క్ పెట్టి పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్కూల్కి కూడా అందరు కూడా భయం లేకుండా పంపించండి. ఈ తల్లిదండ్రులుగా మీరు కూడా ఒకసారి దాదాపు 1.5 ఇయర్ తర్వాత స్కూల్కి తోలుతున్నాం కాబట్టి అప్పుడప్పుడు స్కూళ్ళకి రావాలి. మీరు ఒక ముస్తాబాద్ స్కూల్ అనే కాదు, ఈసారి కరోనా తర్వాత మండలంలోని అన్ని ప్రైమరీ స్కూల్లో కూడా విద్యార్థుల శాతం పెరగడం జరిగిందని ఎంఈఓ గారు తెలియజేయడం జరిగింది. అన్ని స్కూల్లో ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం కూడా అందిస్తుండ్రు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులు మొగ్గు చూపుతున్న విషయం తెలుసు కాబట్టి మీరు తల్లిదండ్రులకు కూడా మా మనవి ఏంటంటే, మీరు కూడా అప్పుడప్పుడు వారానికోసారో, నెలకోసారో, 10 రోజులకోసారో మీ అబ్బాయితోటి, అమ్మాయితోటి ఆ యొక్క పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం చదువుతుండ్రు, ఏం తింటున్నారు అని కూడా పరిశీలించవలసింది కోరుతున్నాం. మేము స్వయంగా కూడా ఏదైనా కంట్రిబ్యూషన్ కూడా చేస్తేందుకు ఈ పిల్లలను చూసి అట్లా చేయాలనిపిస్తుంది కాబట్టి తల్లిదండ్రులుగా మీరు కూడా స్కూల్కి తప్పకుండా రావాలని, ఇంకోటి